అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే. 10 రోజుల క్రితం నా పరిస్థితి దారుణంగా ఉండేది. ఈయనని మార్చడానికి గల కారణం సుమన్ టీవీ ఫస్ట్. సుమన్ టీవీతో పాటు మీరు ఎందుకనంటే ఒక సేవ చేసుకునే అదృష్టాన్ని ఆ భాగ్యాన్ని మీరు ఇచ్చారు మేడం. రక్త సంబంధం వాళ్ళు కూడా చేయలేని పరిస్థితుల్లో నా పూర్వజన్మ సుకృతయేమో సుమన్ టీవీ వాళ్ళు కలవడం, నన్ను ఒక మామూలు మనిషిని చేసి ఒక ట్రాక్ తీసుకొచ్చారు మళ్ళీ కొత్త లైఫ్కు. ఏదో జనరల్గా ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతారు అనుకున్నా కానీ ఇలా ఇన్వాల్వ్ అయ్యి తీసుకొచ్చి నన్ను ఒక డ్రెస్సెస్ ఇప్పించి ఇక్కడ షెల్టర్ ఇప్పించి నాకు కొత్త లైఫ్ ఇస్తారని నేను రియల్గా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇదంతా సొంత రిలేషన్ చేయరు. నాకు మాటలు కూడా రావట్లేదు నిజంగా. మీలో ఇంత చేంజ్ వచ్చేసరికి చాలా ఆనందంగా ఉంది. అసలు ఒక మంచి మనస్తత్వంతో ఉన్నటువంటి మనిషి, చిన్నదానికి పెద్దగా ఆలోచించేటువంటి మనిషి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రమోద్ గారు. గత వారంలో ఇంటర్వ్యూ చేశాం, అది కూడా ఎక్కడో తెలుసు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండేటువంటి చాలా అతిపెద్ద ప్లేస్ అయిన మాదాపూర్ ఏరియాలో. ఆయన ఎవరూ లేక చిన్న ప్రాబ్లం ఏదో ఫేస్ చేస్తూ రోడ్డు మీద తింటూ ఎంతో సంపాదించి కూడా చివరికి తన పోషణ కోసం బెగ్గింగ్ చేస్తూ ఒక దారుణమైనటువంటి స్టేజ్లో మనం ఆయన్ని కలిసాం. ఆ తర్వాత అతన్ని మాతృదేవోభవ ఆశ్రమానికి తీసుకొచ్చాం. మళ్ళీ అక్కడ తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్కి కూడా పంపించాం. మళ్ళీ మాతృదేవోభవకి మనమే తీసుకొచ్చాం. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. మాతృదేవోభవలో ఆయన ఎలా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి చేంజెస్ని చేసుకోగలిగారు ఆయనకు, ఆయన ప్రస్తుతం ఆయన సిచ్యుయేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఎదురుగుండా ఉన్నారు. అవి చూడాలని, ఆయనతో మాట్లాడాలని మళ్ళీ ఒకసారి నేను ఈ ఆశ్రమానికి వచ్చా. ఒకసారి మాట్లాడదాం, ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లోనే ఇప్పుడు విందాం. ప్రమోద్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారా చెప్పండి ఫస్ట్. ఫైన్. నాకైతే బాగా అనిపిస్తున్నారు, మంచిగా అనిపిస్తున్నారు ఇప్పుడు. 10 రోజుల క్రితం నా పరిస్థితి దారుణంగా ఉండేది. ఆ పరిస్థితుల్లో మీరు నా అదృష్టవశాత్తు నా పూర్వజన్మ సుకృత ఏమో సుమన్ టీవీ వాళ్ళు కలవడం, మీరు ఆ టైంలో నా పరిస్థితి అర్థం చేసుకొని నాకు సహాయం చేసి డ్రెస్సెస్ కొనిచ్చి భోజనం తినిపించి మాతృదేవోభవ ఆశ్రమంలో ఏం చెప్పించి నన్ను ఒక మామూలు మనిషిని చేసి ఒక ట్రాక్ తీసుకొచ్చారు మళ్ళీ కొత్త లైఫ్కు. గిరిగారు కూడా ఆ టైంలో మానవతల దృక్పథంతో ఒప్పుకోవడం, పరిస్థితి అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చాక ఒక మానసికంగా శారీరకంగా 10 రోజులలో ఒక మామూలు మనిషిని అయ్యాను. రక్త సంబంధం వాళ్ళు కూడా చేయలేని పరిస్థితుల్లో గిరిగారు దగ్గరుండి ఒక సొంత బ్రదర్ లాగా, సొంత ఫాదర్ లాగా ట్రీట్ అయ్యి నాకు మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నేను 10 రోజుల నుంచి చూస్తున్నాను, ఇక్కడ చాలామంది పాప అనాథలు, మానసిక వికలాంగులు రోడ్డు మీద వాళ్ళని తీసుకొచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చాలా చాలా సాయం చేస్తుంది. ఈ రోజులో చాలా కష్టం, మనాలను చూసుకోవడం, ఈ రోజుల్లో వ్యాస్తపడుతుంటాం, అది చేస్తుంటాం. అలాంటిది నాతో పాటు ఇంతమందికి సహాయం చేస్తున్నారంటే నేను రియల్గా షాక్ అయిపడ్డా గిరిగా. నిజంగా అడ్మైర్ రియల్ నేను. ఎందుకంటే ప్రపంచం ఎక్కడ పోతుంది, ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అయిపోయినాయి, ఆర్థికమైన రిలేషన్షిప్ అయిపోయినాయి, ఇవ్వలేరు. అలాంటిది ఈ రోజులలో 2023 వచ్చింది, ప్రపంచం మారిపోతుంది, కంప్యూటర్ యుగం వచ్చింది, అయినా ఈ రోజులలో ఒక మానవతా వాల్యూస్కు విలువ ఇచ్చి గిరిగారు ఒక చారిటీ సంస్థను నింపుతుందంటే గిరిగారికి కూడా సామాజికంగా అందరు కోఆర్డినేషన్ చేయాలి, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అవును, గిరిగారు అంత గొప్ప వ్యక్తి కాబట్టి నేను ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకొచ్చి ఆయన దగ్గరే పెడతాను, ఆ తర్వాత వాళ్ళని వేరే దగ్గర షిఫ్ట్ చేయటం వాళ్ళ పరిస్థితిని బట్టి అలా ఉంటుంది. అప్పట్లో ఈసీఐఎల్ రాజుగారు అని చెప్పేసి ఆయన రోడ్డు మీద బిచ్చమెత్తుకుంటూ ఉండేటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా తీసుకొని వచ్చారు. అది అయితే యాక్చువల్గా అది నేను తీసుకురాలేదు, నా ఇంటర్వ్యూ చూసి సుమన్ టీవీలో
గిరిగారు ఆయన ఇక్కడ తీసుకొని వచ్చారు తర్వాత మీరు ఆయన కలిసే ఉంటారు నాకు నాకు తెలిసి ఇక్కడ ఆయనతో కూడా మాట్లాడతా మళ్ళీ నేను ఆయన కూడా చాలా బాగా అనిపిస్తున్నారు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ ఇద్దర్ని చూస్తుంటే ఎందుకంటే సుమన్ టీవీ ద్వారా మీ ఇద్దరి జీవితాలు బాగుపడ్డాయి బాగుపడుతున్నాయి అంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది సేమ్ టైం ఏంటంటే మీ కోసం కొన్ని వేల కాల్స్ అండి వందల కాదు అసలు వేల కాల్స్ ఇతర దేశాల నుంచి మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి అసలు మేము అటెండ్ చేయలేకపోతున్నాం ఆ కాల్స్ స్విచ్ ఆఫ్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆఫీస్ ఫోన్ అన్ని కాల్స్ మీ కోసం మీకు హెల్ప్ చేస్తామని మీకు జాబ్ ఇప్పిస్తామని మీకు షెల్టర్ ఇస్తామని ఇలా రకరకాల కాల్స్ వస్తున్నాయి ఆఫ్ కోర్స్ గిరి గారికి కూడా అట్లానే వచ్చాయంట నాకు ఆయన కూడా ఫోన్ అది గోస్ టు క్రెడిట్ గోస్ టు మీకే మేడం ఎందుకంటే మీరు మానవతా దృక్పథంతో యాజ్ అన్ హ్యూమన్ గ్రౌండ్స్ టీవీ ఛానల్స్ ఎవరు చేయండి మీరు మానవతా దృక్పథంతో ఒక మనిషిని అర్థం చేసుకొని ఆ విధంగా చేయడం అది గొప్పతనం ఎందుకంటే ఈ రోజుల్లో ఆ విధంగా లేదు కదా ఒక పరిస్థితిని అర్థం చేసుకొని మనిషిని పాపం విధంగా ఒక తీసుకురావడం అంటే అది మీ క్రెడిట్ గోస్ టు సుమన్ టీవీ ఎందుకంటే ఒక కమర్షియల్గానే కాకుండా ఈ విధంగా ఒక పరిస్థితులను మనుషులను కూడా అర్థం చేసుకుని అంటే అన్నిటిలో బ్యాలెన్సింగ్గా చేయడం అనేది గ్రేట్ నేను కూడా అదృష్టం అనుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా సుమన్ టీవీ నాకు కొత్త లైఫ్ ఇస్తుంది ఈ విధంగా మాదాపూర్లో ఇట్లా అవుతుంది ఈ విధంగా నాకు ఇంత ఏదో జనరల్గా ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతారు అనుకున్నా కానీ ఇలా ఇన్వాల్వ్ అయ్యి తీసుకొచ్చి నన్ను ఒక డ్రెస్సెస్ ఇప్పించి ఇట్లా షెల్టర్ ఇప్పించి నాకు కొత్త లైఫ్ ఇస్తారని నేను రియల్గా ఎక్స్పెక్ట్ చేయాలి ఇవన్నీ సొంత రిలేషన్ కూడా చేయాలి ఇంటికి పోతే కూడా కనీసం ఒక ఎప్పుడు వెళ్తారా అని చెప్పి ఇంత టీచ్ పంపించే రోజులు ఈ రోజులలో అలాంటి డేస్ అయిపోయింది ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది పరిస్థితులు మనుషులు అందరూ మారిపోయారు కానీ మీరు సుమన్ టీవీ ఏంటంటే ఒక మాత్ర దృక్పథం కూడా హ్యూమన్ వాల్యూస్ మీరు ఇంత బాగా చెప్తున్నారు సుమన్ టీవీ గురించి చాలా థ్యాంక్స్ అండి సుమన్ టీవీ అంటేనే వాల్యూస్ సుమన్ టీవీ అంటేనే హ్యుమానిటీ సుమన్ టీవీ అంటేనే హెల్పింగ్ నేచర్ సుమన్ టీవీ అంటేనే ఈక్వాలిటీ అది మాకు మా ఎండీ గారు పాటించడమే కాదు మాకు కూడా అదే నేర్పిస్తారు మేము అవే ఫాలో అవుతుంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే అప్పటికి ఇప్పటికీ మీరు చాలా చేంజ్ కనిపిస్తుంది నాకు అది మీగ్గా మీరు మారారా మెడిసిన్ వల్ల మారారా డాక్టర్ వల్ల మారారా లేకపోతే గిరిగారి సపోర్ట్తో మారారా ఇక్కడ అందరినీ చూసి మీగ్గా మీరు చేంజ్ అయ్యారా నేను ఆ రోజు మీకు చెప్పి పంపించాను మీరు మారాలి మారతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అక్కడ ఎంత బాగుంటారనేది మీ చేతుల్లోనే ఉంటుంది అని బట్ అది మీరు నిరూపించారు మళ్ళీ మీరు రోడ్డు మీదకి వస్తారని చెప్పండి లాస్ట్ ఛాన్స్ చెప్పారు దాన్ని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు నాకు కూడా చాలా ఆత్మ తృప్తిగా అనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే నాకు మాటలు కూడా రావట్లేదు నిజంగా మీలో ఇంత చేంజ్ వచ్చేసరికి చాలా ఆనందంగా ఉంది అసలు ఇప్పుడు మీకు ఒక జాబ్ అలాగే షెల్టర్ అన్ని రెడీగా ఉన్నాయి అవి కూడా నేను అరేంజ్ చేస్తాను కంపల్సరీ మీకు ఉన్నటువంటి ఏదో చిన్న చిన్నగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నాకు తెలుసు అదేంటనేది డ్రింకింగ్ మీరు అది కూడా వదిలేశారు అని చెప్పేసి తెలుస్తోంది నాకు హ్యాపీ అనిపిస్తుంది అది కూడా కంప్లీట్గా మానేస్తారా ఎన్ని రోజులు పడుతుంది కంప్లీట్గా మానేయడానికి మాక్సిమం కంట్రోల్కి వచ్చింది మేడం ఒక వన్ మంత్ అట్లీస్ట్ వన్ మంత్లో మొత్తానికి క్విట్ చేసేస్తారా దాన్ని ఇంక వదిలేయాలి అస్సలు మళ్ళీ అది చూసినా లేదా అది ఎవరైనా ఇచ్చినా కూడా మీరు టచ్ కూడా చేయకూడదు అట్లా ఆ రోజు మీకు చెప్పాం మేడం డెఫినెట్లీ ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ మీరు ఇచ్చిన దానికి నేను నిలబెట్టుకుంటాను అవును లైఫ్ ఇస్తున్నారు కదా చాలా చేంజ్ వచ్చింది మీలో నాకైతే బాగా తెలిసిపోతుంది ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండి నేను గిరిగారితో కూడా ఒకసారి మాట్లాడతాను ఓకేనా నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తా నాతో పాటు మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి కొద్ది రోజులు మీరు ఇక్కడ ఉంటానంటున్నారు కదా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఫస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్తాను తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఓకేనా గిరిగారు నమస్తే అండి మేడం నమస్కారం మాతృదేవో భవ మీ పేరు ఆ పెట్టుకోవటంలోనే ఉంది తల్లి ప్రేమను అందిస్తాము అన్నట్టు అలాగే మీరు ఇప్పుడు ప్రమోద్ గారిని తీసుకొచ్చి మీకు బాధ్యతను అప్పచెప్పాను నేను ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చి ఒక మంచి మనిషిగా మళ్ళీ ఇప్పుడు మా కెమెరా ముందు తీసుకొచ్చారు మీరు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి థాంక్యూ మేడం తను కూడా మేము చూసాం సిస్టమ్ ముందు కూర్చొని ఏదో చేస్తున్నారు ఇందాక ఏంటండి ఏం చేస్తున్నారు ఆయన మాకు తెలియనటువంటి కొన్ని విషయాలను కూడా అంత మంచి చదువు చదువుకున్న ఆయన దగ్గర నేర్చుకోవడం కూడా నేను గర్వంగా ఫీల్ అయినాను చాలా తెలుసు ఆయనకు నేను చదువుకుంది 10th వరకే సో నాకు తెలియని విషయాలు కొన్ని ఆయనతో పాటు కూర్చొని మెయిల్ చేసేది కూడా నాకు తెలియదు మేడం ఎలా మెయిల్ చేయాలి కూడా తెలియదు ఎంసీఏ చేశారు కాబట్టి కొన్ని విషయాలు మీరు వచ్చినప్పుడు వర్క్ చేస్తా ఉన్నారు సో ఈయనని మార్చడానికి గల కారణం సుమన్ టీవీ ఫస్ట్ సుమన్ టీవీతో పాటు మీరు ఎందుకనంటే ఒక సేవ చేసుకునే అదృష్టాన్ని ఆ భాగ్యాన్ని మీరిచ్చారు మేడం అయ్యో ఇంత మంచి చదువు చదువుకొని ఒక ఫ్యామిలీ ఉండి ఒక జాబ్ చేసుకుంటూ నెలకి 80,000-70,000 రూపాయలు సంపాదించుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి తరుణంలో బై మిస్టేక్ ఆయన ఎక్కడో స్టక్ అయిపోయి రోడ్డు మీద పడ్డటువంటి తరుణంలో ఎవరూ పట్టించుకోలేదు సొంత కుటుంబ సభ్యులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు బంధువులు ఉన్నారు ఆయన కూర్చున్న దగ్గర
హైటెక్ సిటీ మాదాపూర్ అంటే చాలా రిచ్ ఏరియా మేడం. చాలా అంతా ఐటీ వాళ్ళే ఉంటారు. ఉంటారు ఎంతో మంది ఆయన ముందు నుంచి నడుచుకుంటూ చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి పట్టి లేదు. మీకే ఎందుకు పట్టి ఉంది? మానవత్వం అనేది ఎక్కడో లేదు, సుమన్ టీవీలో ఉంది. సుమన్ టీవీ నేర్పించినటువంటి దారిలో మీరు నడుస్తూ ఉన్నారు కాబట్టి మీ ద్వారా ఆయనకి పునర్జన్మ కలిగింది. ఆ క్రెడిట్ అంతా కూడా మీకే చెందాలి, ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సేవ చేసుకున్న అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు, అదొక అందరికి రాదు మేడం. సేవ చేసుకున్న అదృష్టం మీకు వచ్చింది, మీతో పాటు నాకు నా ఫ్యామిలీకి వచ్చింది. కాబట్టి మరి ప్రమోద్ శర్మ గురించి చెప్పాలంటే ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి, చిన్నదానికి పెద్దగా ఆలోచించేటువంటి మనిషి. అంటే అన్ని ఆలోచించి ఆలోచించి కొంచెం డిస్టర్బ్ అయిపోయి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టొద్దు ఇక అని ఆలోచించి తనకు తాను శిక్ష వేసుకొని రోడ్డు మీద ఎవరు లేని ప్రాంతంలో నేను తిరగాలి, మా అన్నల్ని కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇబ్బంది పెట్టొద్దు అని కొన్ని రోజుల తరబడి అక్కడ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. సో మీరు తీసుకొచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇప్పించాము, మీరు అన్నట్టుగా ఆయనకి డాక్టర్ సలహా మేరకు మెడిసిన్ వాడుతున్నాము. ఇప్పుడు కూడా ఎనర్జీ ఫుడ్ లేక ఆ రకంగా ఆయన అయినాడు కాబట్టి ఎనర్జీ ఫుడ్ కూడా ఇచ్చుకుంటూ మీ అందరి సపోర్ట్ తీసుకుంటూ ఈయనని మళ్ళీ మీ నమ్మకాన్ని ఒక వ్యక్తిని మీరు అప్పగించేటప్పుడు నాకు ఫోన్ చేశారు సడన్గా, అవును మళ్ళీ నేను దానికి అప్పగిస్తున్నాను గిరి గారు మీకే అప్పగిస్తున్నానని ఆ వీడియో రియల్గా నేను చూసినప్పుడు అనుకున్నా, ఓహో సడన్గా చేశారు మేడం, అవును మరి ఇలా పంపిస్తున్నాను అన్నప్పుడు నేను కూడా తీసుకురమ్మని చెప్పాను. ఆ బాధ్యత అనేది నా మీద నమ్మకంతో పెట్టారు కాబట్టి ఆ నమ్మకాన్ని మళ్ళీ శర్మ గారి రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈయననే అని కాకుండా మనకు ఈసీఎల్ రాజు గారు కూడా ఆయనను కూడా మార్చాము. వీళ్ళతో పాటు ఆశ్రమంలో 112 మంది అభాగ్యుల జీవితాలు రోడ్డు మీద ఉంటే ఎవరు పట్టించుకోలేదు తీసుకొచ్చాము. మంచి చేసి వారి కుటుంబాలకు కూడా ఇప్పటి వరకు 270 మందిని అప్పగించాము. ప్లస్ ఒక 50-60 మంది చనిపోతే వాళ్ళకి దాన సంస్కారాలు కూడా మనం మన ట్రస్ట్ నుంచి చేయడం జరిగింది. ఒక కొడుకుల వాళ్ళకి దాన సంస్కారాలు చేసి వారి ఆత్మ కూడా శాంతించేటట్టు చేసినాం. కానీ ఒక అందరుండి కూడా అనాథలుగా బతుకుతున్నారు కదా మేడం చాలామంది. సపోజ్ మన ప్రమోద్ గారే కావచ్చు, ఈసీఎల్ రాజుగారే కావచ్చు, అందరున్నారు కానీ ఎవరు లేని అనాథలుగా రోడ్డు మీద మతిస్థిమితం కోల్పోయి ఫస్ట్ స్టేజ్ ఇది. అవును అప్పుడప్పుడే మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నటువంటి తరుణంలో డిప్రెషన్లోకి వెళ్తున్న తరుణంలో మీరు తీసుకొచ్చి కాపాడారు. ఆల్మోస్ట్ ఒక 50% మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఉంటే మాత్రం మనకు చాలా కష్టం అవుతుండే ఆయన కోలుకోవడానికి. మన ముందు ఇలా ఉండకపోవునేమో ప్రమోద్ శర్మ. ఒక 2 సంవత్సరాలలో ఆల్మోస్ట్ ఆయన గడ్డం పెరిగిపోయి జుట్టు పెరిగిపోయి రోడ్డు మీద అసలు గుర్తు పట్టలేని స్థితిలో ఉండేవాడేమో. సో ఆ టైంలో మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను కాపాడగలిగినాం. సో అలాంటి వాళ్ళని మనం ఒక మానవత కోణంలో చూడాలంటే సుమన్ టీవీ వారికి దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమస్య అని కాదు మేడం, ఎక్కడ చిన్న సమస్య వచ్చిన ఆడపిల్లలు కావచ్చు, కుటుంబాలకు కావచ్చు, వికలాంగులకి ఆపద కావచ్చు, కొంతమందికి ఇంట్లో రేషన్ లేవు తినడానికి కూడా, అలాంటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యక్షమయ్యేది అక్కడ ప్రాబ్లం దగ్గర సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి మేడం, కోట్లలో వేలల్లో వందల్లో సబ్స్క్రైబర్స్ పెట్టుకుని కూడా ఆ సమస్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకో నాకైతే తెలియదు, కానీ సమస్య వచ్చినప్పుడు ముందుగా అక్కడికి వెళ్ళి తలుపు తట్టి మీ సమస్య ఏంది అని అడిగేది మాత్రం సుమన్ టీవీ. సుమన్ టీవీ స్టాఫ్కి, సుమన్ సార్కి ప్రత్యేకంగా నేను తల వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పేదల పాలిట ఒక ఛానల్ ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు మేడం. పేదల ఛానల్ మా స్లోగన్ కూడా అదేనండి, సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. నిజంగా అది మంచి ఎదగాలని యూట్యూబ్ ఛానళ్లలో చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, ప్రమోద్ గారిది, ఈసీఎల్ రాజు గారిది ఇంటర్వ్యూ ఇవ్వండి అని అంటున్నారు. రోడ్డు మీద పడుకున్నప్పుడు హైటెక్ సిటీ మాధాపూర్ ఏరియాలో పడుకున్నప్పుడు ఎవరు చూడలేదంటారా మేడం మీరు? ఎవరు అలా చూసే కదా నాకు వీడియో పంపించింది. అట్నుంచి వేల ఎంతమంది పంపింటారు ఆయన మీకు పంపించిన, కానీ ఆ ఛానల్ వాళ్ళు మరి ఎందుకు స్పందించలేదు? ఈ రోజు ప్రమోద్ గారి గురించి ఒక సుమన్ టీవీలో వచ్చినంత మాత్రాన వందల మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి ఆయనది, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వండి అని అంటే జీవితం బాగు చేయడానికి సుమన్ టీవీ ప్రయత్నం చేసింది, ఈయన జీవితాన్ని రోడ్డు మీదకి లాగడానికి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ప్రయత్నం చేస్తున్నాయి మేడం. నాకు అట్లా అనిపించింది, ఎందుకంటే అన్ని ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ ఈయన జీవితం నేను మళ్ళీ రోడ్డు మీద పడేయాలా అట్లే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక టీవీలో ఇంటర్వ్యూ వచ్చి ఆయన జీవితం బాగుపడ్డది, మళ్ళీ ఆయన లైఫ్ గురించి చెప్పి ఆయన ఇలా తిరిగిండు అలా తిరిగిండు అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని కొన్ని ఛానళ్ళలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళ పబ్బం గడుకుంటా ఉన్నారు మళ్ళీ పదే పదే. అది ఎందుకు తవ్వడం అని అసలు నేను ఆ పాత ఏమి తీయలేదు చూడండి, జస్ట్ ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది దాని మీద మాత్రమే అడిగాను. అంటే మీరు లైఫ్ బా సెట్ చేశారు కాబట్టి అడిగే హక్కు మీకు ఉంది, ఎందుకంటే ఎవరు పట్టించుకోలే. కానీ ఇప్పుడున్నటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అంటే రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు ఏం చేశారండి అని అడిగాను నేను. చాలా మంది క్వశ్చన్ చేశాను, ఏం చేశారండి మీరు, కనీసం ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక అన్నం తీసుకెళ్ళి పెట్టారా,
ఆయన గమనించి ఒక అనాథాశ్రమానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఒక ఫోన్ చేశారా, ఎన్ని ఆశ్రమాలు లేవు. చదువుకున్న పర్సన్ ఆయన చూడంగానే తెలిసిపోతుంది, చదువుకున్న పర్సన్ ఎక్కడో ఏదో డిస్టర్బ్ అడుక్కునేటప్పుడు కూడా, నాకు నిన్న ఒక వీడియో వచ్చింది మేడం, అడుక్కునేటప్పుడు కూడా సిగ్గు పడుకుంటూ అడుక్కుంటున్నాడు ఇతను. నిన్న ఒకరు పంపించారు సార్, నేను ఇంతకుముందు కూడా అడుక్కుంటుంటే వీడియో తీశాను, అది పంపిస్తానని నాకు పంపించారు. అలాంటప్పుడు ఆ వీడియో ఎంతమందికి వెళ్ళి ఉంటుంది, అప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు సుమన్ టీవీలో వచ్చినటువంటి ప్రమోద్ని చూసి మేము వస్తాము ఎవరి జీవితాలు రోడ్డు మీద వేయడానికి ఇలాంటివి చేయకండి అని చెప్పి నేను చాలా మందికి చెప్పాను. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి టైం ఉన్నప్పుడు అక్కడే అవపించినప్పుడు మీరు సహాయం చేయండి, లేదా ఏదైనా ఆశ్రమానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదా నా మాతృదేవ ఆశ్రమానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను సహాయం చేస్తాను. అలా చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి. కానీ ఎవరిదో టీవీలో వచ్చిన దాన్ని బట్టి చూసి ఇలా జీవితాలు మళ్ళీ రోడ్డు మీద లాగడం నాకు ఇష్టం లేక సో నేను అలా చేస్తున్నాను మేడం. మొత్తం మీద ప్రమోద్ గారికి ట్రీట్మెంట్ అంతే కంప్లీట్ అయిపోయింది, మంచిగా ఉన్నారు. మళ్ళీ మన కౌన్సిలింగ్ ఒక 1 మంత్ మళ్ళీ పంపించి ఆయనకు ఒక జాబ్ ఇప్పించి మంచి ఒక షెల్టర్ కూడా ఆయన ఉండడానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మన ఆయన జీవితం సెట్ చేసిన వల్ల మొత్తం ఈ నెలలో కూడా మార్పు రావాలి మేడం. మనం చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఇంత ముందుకు కొంచెం డ్రింక్ అలవాటు ఉంది, అలాంటివి 11 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఉన్నాయి కాబట్టి సడన్ గా మారాలంటే ఇబ్బంది కాబట్టి తగ్గించుకుంటూ వచ్చి ఇది ఒక పునర్జన్మ, ఇది ఒక మరో జన్మ కాబట్టి ఇక్కడి నుంచి మన పేరు నిలబెట్టాలి. సుమన్ టీవీ పేరు, మాతృదేవ భాష పేరు నిలబెడితే మనకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఇప్పుడు మీరు ఎవరు లేరు, ఎవరు చేయరు అని అనుకోకండి. గిరిగారు ఒక బ్రదరు, నేను ఒక సిస్టర్ మీకు, అలా అనుకోండి. అర్థమైందా? అలా అనుకోని మీరు హ్యాపీగా ఉండండి, ఏం బాధపడకండి, సరేనా? త్వరలో మిమ్మల్ని సెటిల్ చేస్తాం. అడగగానే మాట కాదనకుండా మీరు కూడా ఆయనకు ఆశ్రయం ఇచ్చారు, అలాగే ఆయన హెల్త్ విషయంలో కూడా అన్ని టేక్ కేర్ చేస్తున్నారు, ఫుడ్ విషయంలో కూడా మంచి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. గ్రేట్ అండి, త్వరలో ఆయనకు ఒక మంచి లైఫ్ని ఇద్దాం. తప్పకుండా మేడం, తప్పకుండా అందేలా చేద్దాం. థ్యాంక్ యూ మేడం.